ఇవాళ వారి వాదన కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడమే నేరం ఘోరం అంటున్నా. అంటే ఎవరు గెలవాలి? బీజేపీ గెలవాలా? మరి మేం చెప్తున్నది ఏంది? నువ్వు బీజేపీ ఒకటే అని చెప్పినావు. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము నేరము ఘోరము అని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబం అంతా కూడే కూస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవకపోతే గెలిచేది మోడీనే కదా, బీజేపీనే కదా. ఓట్లు చీల్చడానికి జేడీఎస్ను ఎంఐఎంను ప్రయోగించను కదా, ఎన్నికలప్పుడు స్పష్టంగా చెప్పినాం కదా. ఓట్లు చీల్చడం కోసమే జేడీఎస్ ఎంఐఎం పోటీ చేస్తుంది. ఎన్నికలైన తర్వాత లోక్సభ ఎన్నికలు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటారు, ఓట్లు చీలొద్దు అని చెప్పినాం. ప్రజలు విశ్వసించారు, చీలకుండా కాంగ్రెస్ కేసిఆర్ మోడీని బీజేపీని ఓడించారు. కేసీఆర్ ఎందుకు అంత బాధపడుతుండు? ఆయన ప్రథమ శత్రువు బీజేపీ అయినప్పుడు, మోడీ అయినప్పుడు మోడీని ఓడించడానికి అభినందించు, తెలంగాణలో విధి విధానాలను విభేదించు. కాంగ్రెస్ కర్ణాటకలో మోడీని ఓడించినందుకు కాంగ్రెస్ శ్రేణులను అభినందించుకుంటూ తెలంగాణలో మాతోని విధి విధానాల మీద విభేదించు. మా మేనిఫెస్టోలో ఉన్న లోపం చెప్పు, మా 6 గ్యారెంటీల మీద నీ అభిప్రాయం చెప్పు, నీ విధి విధానాలు ఇంతకంటే ఇట్ల మెరుగైతాయో చెప్పు. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన తెలంగాణ, నేను పెరిగిన తెలంగాణ, నేను చూసిన తెలంగాణ, నేను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోయినాం, సామాజిక న్యాయం జరగడం లేదు, సమానమైన అభివృద్ధి అనేది అసలు అందని ద్రాక్షలాగా తయారైంది. కాబట్టి వాటి కోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వస్తున్నాము. మా పాలసీ డాక్యుమెంట్ వ్యవసాయ రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యము, ఆరోగ్యము, అభివృద్ధి, వ్యవసాయము, విద్యుత్తు, ప్రతి శాఖలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రణాళిక, మాస్టర్ ప్లాన్, 2050 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు పరిగెత్తించాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఆ విధానాలతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం. మా అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్. కేసీఆర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ ఏ విధంగా ప్రజలను వంచుండో, విద్యార్థులను అడిగితే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చెప్తారు, నిరుద్యోగులను అడిగితే ఉద్యోగ అవకాశాలను చెప్తారు, రైతులను అడిగితే పండించిన పంట కొనుగోలు లేక కళ్ళాల మీద కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతున్న రైతులు చెప్తారు, మహిళలు డ్వాక్రా సంఘాల నుంచి మొదలు పెడితే పెరిగిన సిలిండర్ వరకు మహిళలు చెప్తారు, పాశవికంగా జరుగుతున్న దాడులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది చెప్తారు, గ్రామాలలో తల్లులను అడిగితే కొడుకులు 12 సంవత్సరాలకే బీరుబాటు చేతులు పట్టుకొని టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరుగుతుంటే బెల్ట్ షాపుల గురించి చెప్తారు. వాళ్ళందరూ కేసీఆర్ బాధితులు. జర్నలిస్టులను కదిలిస్తే వాళ్ళ దుఃఖం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా బాధితులే. సో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ బాధితుడే. అందుకే ఆ బాధల గురించి, కేసీఆర్ మోసాల గురించి నేను ఎక్కువ ప్రస్తావించకుండా నా విధి విధానమైంది, మా పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమము, అభివృద్ధిని రెండు కళ్ళలో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అన్ని కుల మతాలను సమానమైన దృక్కోణంలో చూసుకుంటూ బీసీల యొక్క జనాభా లెక్కలు తీసి ఎవరెంతో వారికంత బడ్జెట్లో కానీ ఉపాధి అవకాశాలలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ కోటాని ఇవ్వాలన్న విధానంతో మేము ముందుకు వస్తున్నాం. మా విధి విధానాలలో ఉన్న మీ అనుమానాలను నివృత్తి చేయడానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మీద మరింత స్పష్టత మీరు అడిగే ప్రశ్నలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా మీకు సమాధానం చెప్తాను. ఇక నుంచైనా తెలంగాణలో భాషలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నా వైపు నుంచి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి కూడా నేను చెప్తున్నా, మిగతా పక్షాలకు కూడా, విధి విధానాల మీద ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్దాము. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రండి. రెండవ సూచన, చుక్క మందు పోయొద్దు, ఒక్క పైస పంచొద్దు. దేవుడి మీద ఒట్టేద్దామా, నీకు నమ్మకమైంది ఏదో దాని మీద ఒట్టేద్దాము. ఈ విధి విధానాలకు కట్టుబడి ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని, వాళ్ళు ఇచ్చే తీర్పును గౌరవిద్దాము. ఆయన కూడా మాట్లాడతాడు, కేసీఆర్ నీకు దమ్ముందా, నువ్వు రా గన్ పార్క్ కాడికి, అమరవీరుల మీద ప్రమాణం చేద్దాం, పైసలు మంచాన్ని ప్రమాణం చేద్దాం అంటాడు రేవంత్ రెడ్డి. ఇక కలికాలం వస్తుందని బ్రహ్మం గారు చెప్తే ఏమో అనుకున్నాను, నిజంగానే వచ్చింది.
రేవంత్ రెడ్డి, ఏ రేవంత్ రెడ్డినా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ, కా చిల్లరగాడు పైసలు వంచి కూడా దొరికిపోయినాడు. పైసలు వంచా అని చెప్పి అమరవీరుల మీద ప్రమాణం చెప్తాడు. అమరవీరులు ఎవరు? మీ సోనియమ్మ, మీ బలిదేవత చేసిన అమరవీరులే కదా వాళ్ళు. బలిదేవత అని నేనంటలేను. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమన్నాడు? ఈ సోనియమ్మ దేవత కాదు, బలిదేవత, వందల మంది పిల్లలను చంపిన దేవత అన్నాడు. రాహుల్ గాంధీని కూడా గొప్పగా చెప్పిండు అన్నాడు. వీడు ఉత్తపప్పు కాదు, ముద్దపప్పు అన్నాడు. ఇవాళ మళ్ళీ ఆ ముద్దపప్పు ఏమో ఇప్పుడు నిప్పయిందట. ఈ బలిదేవత ఏమో కాళికా దేవత అయిందట సోనియా గాంధీ. నేనేమంటున్నా, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. పాత రేవంత్ రెడ్డి వీడియోలు పెడితే చాలు. మనం రేవంత్ రెడ్డి ఏ తిప్పి తిట్టిండో, ఏ టు జెడ్ కుంభకోణాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే క్యాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏ టు జెడ్ కుంభకోణాలని చెప్పిండు. ఆదర్శు, బోఫోర్సు, కామన్వెల్త్, ఏ నుంచి జెడ్ దాకా అన్ని కుంభకోణాలే కాంగ్రెస్ అని చెప్పిన మహానుభావుడు, మన నెత్తిన పాలు పోసినోడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కూడా మాట్లాడతాడు. ఆనాడేమో ఓటుకు నోటు, ఈరోజేమో సీటు కోరు రేటు. ఇప్పుడు ఆయన రేవంత్ అంటలేరు, రేటంత రెడ్డి అంటుంది. ఎంత కమ్ముకుంటున్నావు తమ్మి అని అడుగుతుంది. ఇవాళ కాసంటి ఓడు కూడా వచ్చి ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని సోపు పట్టినారు. స్టేబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అంటే స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటేనే పెరుగుతుంది. ఇవాళ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కొత్త కొత్త లాల్చి పైదామాలు గుట్టించుకుంటారు. కొత్తగా ఇళ్లలకు సున్నాలు వేసుకుంటారు. ఇక అయిపోయింది 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 తెలిసిపోయినాం. లాస్ట్ టైం కూడా ఇట్లే చేశారు 2018లో. ఆనాడు పొట్టు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకుని అయిపోయింది అయిపోయింది. చంద్రకి మొత్తం గెలిచిపోయినగా చంద్రశేఖరరావు గారు ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయిండు, మేము వచ్చేసినాం అని చెప్పి మంత్రి పదవులు కూడా వంచుకున్నారు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ లో ముసలోళ్ళకు కూడా ఆలోచనలు వస్తాను. జానారెడ్డి గారు చెప్పింది నిన్నగాక మనం చూసినాం. ఆయన అంటాడు, నేను కూడా దెబ్బన ముఖ్యమంత్రి అయితేనేమో జానారెడ్డి గారు చెప్తాను. నాకు జానారెడ్డి సార్ చూసిన ఆయన అంటే గౌరవం. పెద్ద మనిషి మంచోడే, ఉన్న వాళ్ళలో జర్ర అంత కొద్దిగా ఉన్నంతలో ఆయన్నే మంచోడల్లా. ఆయన కూడా చెప్తాను నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. జానారెడ్డి గారిని చూస్తే నాకు ఎట్లా అనిపించింది తెలుసా? ఇప్పుడు మన ఇళ్లల్లో పెద్ద మనుషులు ఉంటారు 80-90 ఇళ్ళు. ఏం తాతాలు లగ్నం చేసుకుంటావా అంటే ఏమంటాడు? చేసుకోని అన్నాడు. నాకు పిల్లని ఓడిస్తాడరా అంటాడు. గట్లే ఉన్న జానారెడ్డి సార్ కదా కూడా ఇప్పటికి కూడా వదలేదు ఇంకా పదవి మీద మోజు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుకు రాలే. రేవంత్ రెడ్డి లేడు, జానారెడ్డి లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, ఎవడు లేడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు దూసుకొని పోయిన వాళ్ళు, ఆ రోజు ఉద్యమంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు ఇలా బాగా నోరించి మాట్లాడుతున్నారు. మేమే ఉద్ధరిస్తాం తెలంగాణను, మేమే తీసి పనిచేస్తాం. ఏం చేస్తారు మీరు? మీరేమైనా తెలియనోళ్ళా? ఏమున్నది? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. పాత సీసాలో కొత్త సారా, అంతే. ఏం లేదు, కొత్త విషయం ఏం లేదు. గదే కథ, గదే సరుకు. ఇది ఖచ్చితంగా ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కేసీఆర్ కు నడుమ జరుగుతున్న పోరాటం. మోడీ, రాహుల్ గాంధీకి, కేసీఆర్ కు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో తప్పకుండా ప్రజలే గెలుస్తారు, మనమే గెలుస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయినా నేను తెలియకుండా అడుగుతా, ఎంతమంది వస్తున్నారు ఒక కేసీఆర్ గారితో కొట్లాడుతందుకు? పెద్ద పెద్ద పైల్వాళ్ళందరూ దిగుతున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఇంకెవరు ఆయన పేరు, మల్లికార్జున్ ఖార్గే, ఇట్లా పెద్ద పెద్ద సిపాయిలు అందరూ దిగుతున్నారు. కేసీఆర్ గారు పాపం పక్కగా సన్నగా పుల్లోలు ఉంటాడు. గాయనని కొట్టేటందుకు ఇంతమంది షేర్లు, బొబ్బర్ షేర్లు, పైల్వాన్లు, ఒకరిని మించి ఒకడు మీరు మీదకి వస్తున్నారు. మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కొడతా ఉన్నా. ఇదే కేసీఆర్ కదా, ఉక్కు సంకల్పంతో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది. ఇదే కేసీఆర్ కదా, ఇదే కేసీఆర్ కదా 9.5 సంవత్సరాలు ఇలా హైదరాబాద్ ను భారతదేశంలో 1 నగరంగా చేసింది. ఇదే కేసీఆర్ కదా. మరి అట్లాంటి కేసీఆర్ ను, అట్లాంటి తెలంగాణ బిడ్డను, అట్లాంటి తెలంగాణ నాయకుడిని ఇవాళ ఎవడో ఒక చిల్లరగాడు వచ్చి మాట్లాడిండని చెప్పి పోగొట్టుకుందామా, వదులుకుందామా అని ప్రజలను అడగాలి.